హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ, నవరాత్రులు అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి కదండి, దానికోసం నేనైతే మీకు సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రసాదాలు నైవేద్యం రెసిపీ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మనం ఎప్పుడూ పాయసం ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, నేనైతే మీకు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే పాయసం రెసిపీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. టైం కూడా మనకి సేవ్ అయిపోతుంది, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో అయిపోయే రెసిపీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఒకసారి ఈ వీడియో అయితే చూసేయండి. ఇది కొబ్బరి పాలతో చేసుకున్న పరమాన్నం. ఈ కొబ్బరి పాలు పరమాన్నం చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అనేది చేసుకోవటం కూడా చాలా ఈజీ. మనం రెగ్యులర్గా చేసుకునే పరమాన్నం కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది దానికన్నా కూడా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పరమాన్నం చేసుకుని నైవేద్యంగా పెట్టుకోండి. చాలా ఈజీ అండి చేసుకోవటం అనేది. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. 1/2 కప్పు కొబ్బరి మొక్కలు, 1/2 కప్పు బియ్యము, 1/2 కప్పు బెల్లము, యాలక్కాయలు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ ఏమో కిస్మిస్, బాదాము, పిస్తా. మీకు డ్రై ఫ్రూట్స్ ఏ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం ముందుగా బియ్యం తీసుకుని బియ్యాన్ని ఫస్ట్ వాష్ చేసుకుని ఇలా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లోకి మనం 1/2 కప్పు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకుని దీన్ని ఒకసారి కలుపుకుని మనం ఈ వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు మనమైతే ఈ రైస్ని అయితే కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి ఈ రైస్ అనేది ఉడకాలి కదా, అందుకని చెప్పి మూత పెట్టుకుని ఉడకనిద్దాం. ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని ఈ కొబ్బరి ముక్కలు ఒకసారి గ్రైండ్ చేసుకుని దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ముందుగా వాటర్ యాడ్ చేసుకోవద్దు, ఒకసారి గ్రైండ్ చేసుకున్నాకే వాటర్ పోసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని ఒక బౌల్లోకి పెట్టుకుని మనం కొబ్బరి పాలతో చేస్తున్నాం కదా, అందుకని చెప్పి దీన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలు కోసం ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతాయి. ఒక స్పూన్తో ఇలా మీద ప్రెస్ చేసుకుంటే మిగిలిపోయిన పాలు కూడా మనకి ఫిల్టర్ అయిపోతాయి. చూసారు కదా మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో ఈజీగా కొబ్బరి పాలతో పాయసం అనేది మనం 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ఇలా మీరు కొబ్బరి పాలు అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మనం ఇప్పుడు కొబ్బరి పాలని, కొబ్బరి ముద్దని రెండు యూజ్ చేసుకుంటాము. ఇందాక మనం రైస్ అనేది బాయిల్ చేస్తున్నాం కదా, మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మనకి వాటర్ అనేవి ఇంకా కొంచెం ఉన్నాయి కదా, రైస్ ఉడికిపోయింది. దీన్ని ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము, వాటర్ కొంచెం ఉన్నాయి కాబట్టి దీని ఒక 2 to 3 మినిట్స్ ఉంచితే ఇలా మనకి రైస్ అనేది ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందాక మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి మీరు 1 గ్లాస్ పోయండి ముందుగా. ఇంకొక 1/2 గ్లాస్ తర్వాత మనం యాడ్ చేసుకున్నాము. ఇలా 1 గ్లాస్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసేసుకుని మనం పోసుకున్న కొబ్బరి పాలు కూడా మొత్తం డ్రై అయిపోయేంత వరకు మనం దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా బాయిల్ అయిపోతుంది. ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొంచెం జీడిపప్పు వేసుకుని జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పు పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. చూసారు కదా మనకి కొబ్బరి పాలు కూడా ఈలోపు మొత్తం డ్రై అయిపోయినాయి. దీని అంతా ఒకసారి కలిపేసేసుకుని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనము కొబ్బరి ముద్ద ఉంది కదా, ఆ కొబ్బరి ముద్దని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా కొబ్బరి ముద్దని కూడా దీంట్లో వేసుకోవండి. ఇలా కొబ్బరి ముద్దని కూడా వేసుకోవటం వల్ల మనం ఈ పరమాన్నం తినేటప్పుడు కొబ్బరి అనేది మన నోటికి తగిలి ఎంత బాగుందంటే అంత బాగుంది. టేస్ట్ అంతా మనకి కొబ్బరి పాలతోనే, ఈ కొబ్బరి ముద్దతోనే వస్తుంది. అలానే మనం దీంట్లో కింద జీడిపప్పును కూడా చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుంటాం కదా. ఈ 3 యాడ్ చేయటం వల్ల మనకి పరమాన్నం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది. ఇలా మనకి దాంట్లో నుంచి పాలు వచ్చి ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ దీన్ని అంతా ఇంకొకసారి కలిపేసుకుని దీని ఒక 3 to 4 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. ఇలా మీరు జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మనకి మిగిలిపోయిన పాలు ఉన్నాయి కదా, ఇంకొక 1/2 కప్పు 1/2 కప్పు పాలను కూడా దీంట్లో పోసుకోండి. పాలు కూడా పోసేసుకుని మనము దీన్ని కుక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ 3 to 4 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇలా పాలు పోసుకుని ఇంకొక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి మీరు 1/2 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 1/2 కప్పు బియ్యానికి మీరు 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి.
అరకప్పు బెల్లం సరిపోతుందండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. ఎందుకంటే మనము కొబ్బరి యాడ్ చేస్తున్నాం కదా, కొబ్బరి స్వీట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఎక్కువ స్వీట్ ఏం అవసరం లేదు. మీరు అరకప్పుకి అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం కూడా వేసుకుని బెల్లాన్ని మీరు సన్నగా తరిగి పెట్టుకుంటే తొందరగా మనకు అది కుక్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇలా మీరు తరిగి పెట్టుకుంటే బెల్లాన్ని ఈజీగా మనకి బెల్లం అనేది కరిగిపోతుంది. ఈ బెల్లం కరిగేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా కొబ్బరి పాలు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా కలుపుతూ ఉండండి, సిమ్లో పెట్టుకుని చేసుకోండి, హైలో పెట్టద్దు. హైలో పెట్టారంటే తొందరగా అడుగంటిపోతుంది. ఇలా కలుపుతూ చేస్తూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బెల్లం వేసి కలుపుతున్నప్పుడు టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో ఇప్పుడు ఒక యాలక్కాయ కూడా వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా కొబ్బరి పాలు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి చేసుకోవటం అనేది. మా అమ్మాయికి అయితే ఈ కొబ్బరి పాలు పరమాన్నం అనేది బాగా నచ్చేసింది. తనైతే ఎంతో స్వీట్స్ అనేవి తక్కువ తింటుంది, తనకి చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కొబ్బరి పాలు పరమాన్ని ఒక బౌల్లో వేసేసుకుంటే మనకి టేస్టీ అయిన ఇన్స్టెంట్గా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకటే ఇలాంటి ప్రసాదాలు చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకోండి, మనకి బాగుంటుంది. ఎవరైనా మనకి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. దీంట్లో మనము జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకుని, చూసారు కదా మనం ఈ జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయినాయి. ఇందాక మనము ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ జీడిపప్పు నెయ్యిని వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాలు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. దీనిపైనుంచి నేను కొంచెం కొబ్బరిని కూడా వేసుకుని ఇలా గార్నిష్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. అలానే మీరు ఇప్పుడు మనకి ఎలాగో నవరాత్రులు కాబట్టి నైవేద్యంగా చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా అయిపోతుంది కాబట్టి దీన్ని కూడా ఒకసారి నైవేద్యంగా చేసి పెట్టుకోండి. చూసారు కదా మనకి కొబ్బరి జీడిపప్పు అన్నీ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుందండి టేస్ట్ అనేది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇది రవ్వ పాయసం. ఈ రవ్వ పాయసాన్ని ఈజీగా మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడో మనం బియ్యంతో చేసుకుంటాం కదా అన్నంతో, అలా కాకుండా ఇలా ఒకసారి రవ్వతో పాయసం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చేసింది ఈ పాయసం అనేది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి దీన్ని నైవేద్యంగా అయితే పెట్టుకోండి. చాలా ఈజీ అండి చేసుకోవటం కూడా, కష్టమేం కాదు. కరెక్ట్గా 10 మినిట్స్లో మనకి ఈ పాయసం అయితే రెడీ అయిపోతుంది. అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పంచదార, 4 గ్లాసులు పాలు, యాలక్కాయ, కొంచెం జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం. మీకు డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం కావాలంటే పిస్తా అవి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని, పాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ముందుగా జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, హైలో మాత్రం పెట్టద్దు, తొందరగా మాడిపోతాయి. ఇలా జీడిపప్పుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ జీడిపప్పును తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు సేమ్ అదే నెయ్యిలోకి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకుని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పి మీరు కూడా ఇలా ఫ్రై చేసుకోండి, సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. వండలు లేకుండా ఇలా కలుపుతూ ఈ రవ్వలంతటిని మీరు ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వ ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, అలా రవ్వ ఫ్రై అయ్యేంత వరకు మీరు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎప్పుడు ఒకటే ఇలాంటి నైవేద్యాలు ప్రసాదాలు కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలాంటివి చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి రవ్వ అనేది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పుకి 4 కప్పులు పాలు తీసుకోవాలి. చెప్తున్నాను కదా, 1/2 కప్పుకి 4 కప్పులు పాలు. ఇలా పాలు కూడా పోసుకున్న తర్వాత వండలేమి లేకుండా మీరు రవ్వనంతటిని కలుపుకోవాలి. వండలు లేకుండా, చూసారు కదా, ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఇలా కొంచెం సేపు కుక్ అవనివ్వండి. లేదంటే కనుక మనం మధ్యలో వదిలేస్తే ఇలా చిన్న చిన్నగా వండల్లాగా వచ్చేస్తుంది. అందుకేం చెప్పి మనకి పాలు రవ్వ అనేది దగ్గర పడేంత వరకు మీరు ఇలా కొంచెం సేపు ఇలా కలుపుతూ ఈ రవ్వను ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి ఇంట్లో. ఇలా మనకి దగ్గర పడిపోయింది కదా, మూత పెట్టేసేస్తే ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మీరు 1/2 కప్పుకి 4 కప్పులు పాలు, అలానే 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. కరెక్ట్గా ఈ మెజర్మెంట్తో చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరేం టేస్ట్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇలా 1/2 కప్పు పంచదారను కూడా వేసేసుకోవాలి. పంచదార కూడా వేసుకుని పంచదార కరిగేంత వరకు
దీన్ని కుక్ చేసుకుంటే ఇంట్లోనే రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడటానికి కేసర్లాగా ఉంది కదా, కానీ అలా ఉండదు. ఇప్పుడు మనకి పంచదార అంతా కరిగి మామూలు పాయసం లాగా వచ్చేస్తుంది, వాటర్ వాటర్ ఇలాగా. కానీ చాలా బాగుందండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఒక యాలక్కాయ, కొంచెం పసుపు, మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే కనుక ఇలా పసుపు వేసుకోండి. నేనైతే పసుపునే వేసుకున్నాను. ఇలా పసుపు వేసుకుని 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే మనకి రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చెప్పాను కదా, ఇందాక కొంచెం గట్టిగా అనిపించింది, మనం పంచదార వేసేటప్పటికి ఇలా పాయసం లాగా రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి ఇది రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇలా మీరు కూడా ఒకసారి రవ్వ పాయసం చేసుకుని పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళైతే ఇంకా ఈ టేస్ట్ని అయితే వదిలిపెట్టరు, ఎప్పుడు ఇలానే కావాలి అంటారు. మీరు కూడా ఇది తిన్న తర్వాత చాలా బాగుంది అని చెప్పి అంటారు. ఇలా మీరు తొందరగా నైవేద్యాలు అయిపోవాలంటే కనుక ఇలాంటివి ఈజీగా చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇలా నేను చూపించినవన్నీ ఈజీగానే ఉంటాయి కదా, మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి. తొందరగా పనులు కూడా అయిపోతాయి కదా. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత నేను జీడిపప్పు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పైనుంచి గార్నిష్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీ అయిన రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఇంట్లో అయితే ఎంజాయ్ చేయండి. పెసరపప్పు సేమియా పాయసం. ఈ పెసరపప్పు సేమియా పాయసం చాలా అంటే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుందండి. ఎప్పుడు ఒకటే లాంటి పాయసం అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకుంటూ ఉండండి. కావాల్సినవి ఏంటో చూద్దాం. 1 కప్పు పెసరపప్పు, అలానే 1/4 కప్పు సేమియా. మీరు 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే 1/2 కప్పు బెల్లం తీసుకోండి. కొన్ని జీడిపప్పులు, కిస్మిస్, మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. 2 యాలక్కాయలు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడైన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా పెసరపప్పు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సేమియా టేస్ట్ అనేది బాగుంటుంది. ఫస్ట్ మీరు ఇలా పెసరపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒక 5 to 6 మినిట్స్ మీరు మా పెసరపప్పును అయితే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది కదా, అలా మీరు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు మీరు ఈ పెసరపప్పును వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి పెసరపప్పు అనేది ఇలా వేగిపోతుంది. మీరు సిమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పు అనేది ఫ్రై చేసుకోండి. మీరు హైలో పెట్టుకున్నారు అనుకుంటే కనుక తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీరు 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే 1/4 కప్పు సేమియా తీసుకుంటే సరిపోతుంది. ఇలా సేమియా కూడా వేసుకుని సేమియాను కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. చెప్పాను కదా, దీన్ని సిమ్లో పెట్టుకుని మీరు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి, హైలో మాత్రం పెట్టద్దు. పెట్టారంటే కనుక తొందరగా మాడిపోతాయి, అలానే మనకి పాయసం అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకే అని చెప్పి సిమ్లోనే పెట్టుకుని మీరు ఈ రెండింటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా ఫ్రై చేసుకుని పాయసం చేసుకున్నాము అనుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం అనేది. ఎప్పుడు మనం బియ్యంతో అలా చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒకసారి మీరు కూడా డిఫరెంట్గా ఇంట్లో అయితే ట్రై చేయండి. చూసారు కదా, మనకు పెసరపప్పు సేమియా అనేవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకుని ఈ రెండింటిని మనమైతే ఒకసారి వాష్ చేసుకుందాం. ఇలా మీరు 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో వేసుకుని నేనైతే చేస్తానండి. కుక్కర్ తీసుకుని దాంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు సేమియా ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ రెండింటిని ఈ కుక్కర్లో వేసుకుని నేనైతే దీంట్లోకి 2.5 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. మీరు 1 కప్పు పెసరపప్పు అలానే 1/4 కప్పు సేమియా తీసుకున్నారు కదా, సేమ్ నేను చెప్పినట్టు మీరు కనుక చేశారు అనుకుంటే కనుక స్వీట్ కూడా సరిపోతుందండి. విజిల్ పెట్టేసేసి 3 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా, మనకి పెసరపప్పు సేమియా అనేది ఉడికిపోయింది కదా. ఇలా చేశారు అంటే కనుక మీకు తొందరగా అయిపోతుంది పాయసం అనేది, లేదంటే కనుక మీరు పెసరపప్పు సేమియాని డైరెక్ట్గా స్టవ్ మీద అయినా కూడా కుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా మీరు కుక్కర్లో పెట్టుకున్నారు అనుకుంటే కనుక తొందరగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా పెసరపప్పు అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ఇందాక మనము పెసరపప్పు సేమియాని ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఉడికించుకున్న పెసరపప్పు సేమియాని ఆ ప్యాన్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ముందుగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి.
ఈ బెల్లం వేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు మీరు దీన్ని అయితే కొంచెం సేపు 5 to 6 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. మీరు ఇలా బెల్లాన్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు ఫస్ట్ బెల్లాన్ని కరగపెట్టుకొని ఆ కరగపెట్టుకున్న వాటర్ని దీంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదండి. అలా కాకుండా మీరు మామూలుగా అయినా కూడా ఇలా బెల్లం వేసుకుంటే మనకి 5 to 6 మినిట్స్లో బెల్లం అనేది కరిగిపోతుంది. చూసారు కదా, ఇలా బెల్లం అంతా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ దీన్ని అయితే ఉడకనిద్దాం. చూసారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి అంతా మొత్తం కలిపేసేసుకుని దీంట్లోకి ఒక 2 కప్పులు పాలు పోసుకోవాలండి. 2 కప్పులు పాలు పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు పాలు తీసుకుని ఇందాక మనం పెసరపప్పు సేమియాని బెల్లం వేసుకుని కుక్ చేసుకున్నాం కదా, దాంట్లోకి 2 కప్పులు పాలు పోసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ కదండి చేసుకోవటం. మనం బియ్యంతో చేసుకుంటూ ఉంటాం, అటుకులతో చేసుకుంటూ ఉంటాం, సగ్గు బియ్యంతో చేస్తూ ఉంటాం. ఒకసారి మీరు ఇలా పెసరపప్పు సేమియాతో పాయసం చేసుకోండి, నైవేద్యంగా అయినా బాగుంటుంది. లేదంటే కనుక సాయంత్రం పూట మీరు ఇలా పెసరపప్పు సగ్గు సేమియాతో పాయసం చేసుకుని పిల్లలకి కూడా ఇవ్వండి, మనకి ఒంట్లో ఉన్న వేడి అనేది తగ్గుతుంది. పెసరపప్పు సమ్మర్లో మన ఒంటికి చలవ చేస్తుంది అంటారు కదా, మీరు ఇలా వీక్లీ ట్వైస్ కానీ అలా చేసుకుంటూ ఉన్నారు ఉంటే కనుక మన ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. పాలు పోసిన తర్వాత ఇది దగ్గర పడేంత వరకు దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో 2 యాలక్కాయలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదండి. మీరు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే కనుక అలా కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీకు కొంచెం పాలు ఎక్కువ ఉన్నా ఇష్టం ఉంటే కనుక ఇలా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే దాన్ని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పెసరపప్పు సేమియా అనేది చిక్కబడుతుంది. అప్పుడు కొంతమంది ఏమో చిక్కబడితే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏమో పాలు ఎక్కువ ఉంటే ఇష్టం అవుతుంది కదా, అదైతే మన ఎలా కావాలనుకుంటే అలా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి బాయిల్ వస్తుంది. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. మీరు ఇలా వేడివేడిగా ఒక గ్లాస్లో మీ పిల్లలకి కానీ అందరూ సాయంత్రం పూట టీ అది తాగుతూ పిల్లల పాలు అది తాగుతూ ఉంటారు కదా, అలా కాకుండా అందరూ ఒకసారి ఇలా పెసరపప్పు సేమియా పాయసం చేసుకుని అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఎప్పుడు సగ్గు బియ్యంతో చేసేస్తూ ఉంటే ఎప్పుడు ఒకటేలాగా ఎప్పుడు ఇదేనా అంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఒకసారి ఇలా మీరు కూడా ఇంట్లో అయితే డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక దీంట్లోకి మనము జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుని వేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడైన తర్వాత దీంట్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కూడా వేడైన తర్వాత దాంట్లోకి మనము జీడిపప్పు వేసుకుందాం. మీకు కిస్మిస్ ఇష్టం అయితే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. మాకు కిస్మిస్ అనేది మా అమ్మాయి తినదు అందుకని చెప్పి నేను కిస్మిస్ అనేది వేయలేదు. ఇలా జీడిపప్పు వేసుకుని జీడిపప్పుని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనకి జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇందాక మనం బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసేసుకుంటే ఇంకా టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు మనం నైవేద్యంగా పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా 10 మినిట్స్లో మనకి పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఎప్పుడూ ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఎంతో సగ్గు బియ్యంతో ఇలా చేస్తూ ఉంటాం కదా, ఇలా డిఫరెంట్గా మీరు జీడిపప్పుతో చేయండి, చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇవాళ నేను చేసి చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ జీడిపప్పు పాయసం కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. దీనికోసం 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు బాదం పప్పు, అలానే 1/2 కప్పు పంచదార, ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ముందు మనమైతే జీడిపప్పు బాదంని అయితే నానపెట్టుకుంటాం 1 అరగంట పాటు. ఇలా ఫస్ట్ జీడిపప్పు బాదంని
మీరు వాటర్ పోసుకుని ఒక అరగంట నానపెట్టుకుని ఉంచుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అరగంట తర్వాత జీడిపప్పులో ఉన్న వాటర్ అన్నీ వంచేసేసి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మనం జీడి బాదం పప్పును అయితే నానపెట్టుకున్నాం కదా, ఈ పైన ఇలా తొక్క అయితే తీసేసుకోవాలి మనం బాదంకి. ఇలా తీసేసుకోవడం వల్ల మనకి ఈజీగా గ్రైండ్ అవుతుందండి. మీరు నానపెట్టి ఇది పాయసం చేయటం వల్ల మనకి జీడిపప్పు బాదం అనేది ఈజీగా గ్రైండ్ అవుతుంది. అందుకని చెప్పి నేనైతే ఇలా ఒక అరగంట పాటు నానపెట్టాను బాదం జీడిపప్పు అనేది. ఇలా జీడిపప్పు పైన ఉన్న పొట్టు అంతా తీసేసి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి అన్నిటినీ. చాలా టేస్టీగా ఉంది అండి జీడిపప్పు పాయసం అనేది. మీరు ఎప్పుడు చేసుకుని ఉండరు కదా, ఎప్పుడు ఒకటే లాంటివి కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటూ ఉండండి. ఇలా మొత్తం మనం బాదం పప్పుకున్న పొట్టు అంతా తీసేసి ఇవన్నీ తీసుకుని ఒక బౌల్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాదం అయితే మనకి రెడీగా ఉంది కదా. ఇందాక మనం జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, సేమ్ అదే దాంట్లోనే ఈ బాదం కూడా వేసుకుని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ పాలను అయితే యాడ్ చేసుకుని వాటర్తో కాకుండా పాలతో మీరు గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పాలు కూడా పోసుకుని పేస్ట్ లాగా మనమైతే దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా దీంట్లో 2 యాలక్కాయలు కూడా వేసుకుని పేస్ట్ లాగా దీన్ని అయితే గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మనకి జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మీకు చూడటానికి క్రీమీ కన్సిస్టెన్సీ లాగా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి మనకి. ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి 2 కప్పులు పాలు అయితే మనం పోసుకుంటాము. ఇలా 2 కప్పులు పాలు తీసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లోకి మనం తీసుకున్న 2 కప్పుల పాలని ఫస్ట్ నేను 1 కప్పున్నర పాలు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్లో నేను కావాలి అనుకుంటే కనుక మిగిలిన పాలు కూడా యాడ్ చేస్తాను, లేదు అనుకుంటే కనుక మీరు ముందే యాడ్ చేసేసుకోవచ్చు 2 కప్పుల పాలు అనేది. ఇలా మనకి పాలు అనేది ఒక పంగు వచ్చేంత వరకు మనం పాలు ఫస్ట్ అయితే మనం ఈ పాలను కాసుకోవాలండి. ఇలా పాలు కాగుతున్న తర్వాత ఇలా మనకి పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి నేను 1/4 కప్పు పంచదార అయితే తీసుకున్నాను. పంచదార అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకుని యాడ్ చేసుకోండి. కరెక్ట్గా 1/4 కప్పు అయితే సరిపోతుందండి స్వీట్ అనేది, అంతకుమించి ఎక్కువైతే పట్టదు. కావాలంటే మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పంచదారతో చేస్తున్నాను. ఈ జీడిపప్పు పాయసం టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. ఇప్పుడు మనము ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇలా మనకి పాలు పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి 1/4 కప్పు పంచదార కూడా వేసుకుని, తర్వాత ఇందాక మనము జీడిపప్పు బాదం పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మనము ఈ పాలల్లో అయితే యాడ్ చేసేసుకుని దీని ఒక 5-6 మినిట్స్ మళ్ళీ ఇంకొకసారి మనము కాగనిద్దాం. ఇలా మనకి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మనము జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ అనేది వేసాం కదా, అది కొంచెం అడుగు అంటుకుపోతుంది. అందుకని చెప్పి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 6 మినిట్స్ మీరు అయితే దీన్ని కాచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనం వేసుకున్న పేస్ట్ అనేది దగ్గరగా వస్తుందండి. ఇలా ఒకసారి కలుపుకుని చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంది అండి మనకి ఇదైతే దగ్గర పడిపోయింది. ఎంతో టేస్టీ అయిన జీడిపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు ఇంకా కొంచెం పలచగా కావాలి అనుకుంటే కనుక పాలను అయితే యాడ్ చేసుకోండి, కానీ ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి మనకి జీడిపప్పు పాయసం అనేది. ఇలా ఇంకా మీరు పాలు అయితే ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, బాగా చిక్కపడిపోయింది, చాలా టేస్టీగా ఉంది. ఎంత టేస్టీగా ఉంది అంటే నేను చెప్పలేను మాటల్లో, చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ఈ టేస్ట్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి తప్పకుండా, ఒకసారి కాదు రేపు ట్రై చేయండి, మీరే చెప్తారు ఇన్ని రోజులు ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంది మనకి, చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లో మనం ఎలాంటి రైస్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు కదా. జీడిపప్పు బాదం పప్పు అనేది అందరి ఇంట్లోనూ ఉంటుంది కదా, ఈజీగా అయిపోతుంది. మనకి టైం కూడా ఎక్కువ తీసుకోదు. మనం ఇలా చేసేసి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాము. ఇలా నెయ్యి కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జీడిపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది కదా, చాలా క్రీమీ టెక్స్చర్ లాగా ఉంది. ఎంత బాగుందంటే మీరు ఒకసారి తిని చూడండి, మీరే చెప్తారు చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇమనేది మీరు తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసేసుకుని మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి, పిల్లలకి కూడా నచ్చుతుంది. పిల్లలకి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఇస్తే వాళ్ళు అసలు తినరు కదా. ఇలా డ్రై ఫ్రూట్స్తో మీరు డిఫరెంట్ డిఫరెంట్గా చేసేవ్వండి, వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు, వాళ్ళకి ఆ టేస్ట్ అనేది నచ్చుతుంది. అప్పుడు మనం వాళ్ళు గొడవ చేయకుండా మనం ఇచ్చిన
డ్రై ఫ్రూట్స్ ఇస్తే వెంటనే తినడానికి కూడా ఇష్టపడతారు. ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ అనేది చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎప్పుడో ఒకటేలా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది, ఎప్పుడో ఒకటేలానా చేసుకుంటున్నామా అనుకోకుండా ఇలా డిఫరెంట్గా ఈజీగా అయిపోయి మీరు కూడా ఇంట్లో చేసుకుంటే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇది కరెక్ట్గా 10 to 15 minutes పడుతుంది మనకి, అంతకుమించి ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఎందుకంటే ఈజీగా మనము జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ చేసుకుని మనము డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవటమే కదా. దీంట్లో ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నేనైతే జీడిపప్పు ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. మాకు కిస్మిస్ అనేది ఇష్టం లేదు, మా అమ్మాయి కూడా తినదు అని చెప్పి నేనైతే కిస్మిస్ అనేది యాడ్ చేయట్లేదు. ఇలా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 1 tablespoon నెయ్యి వేసుకుని జీడిపప్పును అయితే ఫ్రై చేస్తున్నాను నేను. ఇలా జీడిపప్పు ఫ్రై చేసుకుని ఇంకా జీడిపప్పు అలానే కిస్మిస్ బాదము ఇవి మూడు కూడా మీరు ఫ్రై చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆల్రెడీ మనం జీడిపప్పు బాదం పప్పుతోనే కదా చేసింది, ఇవి ఇంకా మన నోటికి తగులుతూ తినేటప్పుడు ఇంకా టేస్టీగా ఇంకా క్రంచీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ఈ జీడిపప్పు పాయసం అయితే టేస్ట్ చేయండి. ఈ రెండు రెసిపీస్ మీరు ఇంట్లో ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్ టేస్ట్ అని. ఎప్పుడు మనం ఒకటేలాంటివి తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే ఇలా పండగలు వచ్చినప్పుడు కూడా మనకి ఈజీగా అయిపోతుంది పని అనేది, ఇంట్లో తొందరగా కూడా మనకి పని అయిపోతుంది. అలానే టేస్టీగా కూడా ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ అలానే పనికి పని చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలానే ఇందాక మనం పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, ఈ జీడిపప్పు పాయసం అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కావాలంటే వేడివేడిగా అయినా కూడా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత అయినా కూడా తినచ్చు. లేదనుకుంటే కనుక వేడివేడి మీద కూడా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను టేస్ట్ చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఎంత టేస్టీగా ఉంది అంటే ఎప్పుడు మనము తిన్న డిఫరెంట్ టేస్ట్గా ఉంది. మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటే ఎలా ఉంటుంది అలా ఉంది, మన ఇంట్లో చేసిన మనకు ఎలాగూ ఒక్కొక్కసారి నచ్చుతుంది ఒక్కొక్కసారి నచ్చదు, కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. మీకు మీరే చెప్పుకుంటారు చాలా టేస్టీగా ఉంది అని, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోయే పాయసం రెసిపీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేశాను కదా. ఇంకెందుకు లేదు, ఈ నవరాత్రికి మీరు కూడా ఈ పాయసం ఇంట్లో అయితే ట్రై చేసి నైవేద్యంగా అయితే పెట్టండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతే అలాగే డిఫరెంట్గా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు ఒకసారి వీటిని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.